ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసి జగన్ మోహన్ రెడ్డి గారి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి 23 సీట్లకే పరిమితమయ్యి అసెంబ్లీకి రాకోకుండా పారిపోయి వాళ్ళ వారసులని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ అబ్బాయిని మంగళగిరిలో నిలబెడితే తుక్కు తుక్కుగా ఓడించినటువంటి ప్రజలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. జగన్ పని అయిపోయింది, మళ్ళా నేనే వస్తా. మన ఒంగోలులో రాష్ట్ర ప్లీనరీ పెట్టారు, ముందు రాష్ట్ర ప్లీనరీ పెట్టాడు, తర్వాత ఏమో జిల్లా ప్లీనరీ పెడుతున్నాడు, తర్వాత ఏమో నియోజకవర్గాలు రివర్స్ అటు నుంచి ఇటు వస్తున్నాడు. ఇటు నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. ఆయన మాట్లాడుతున్నాడు, జగన్ పని అయిపోయింది, మళ్ళా నేనే అధికారంలోకి వస్తానంటున్నాడు. అంతేకాదు, ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు బట్టలు, ఆయన ఉత్తరాంధ్రలో ఎవరైనా ఏదో పాత్రుడు, అయ్యన్న పాత్రుడు, మరి అమ్మన్న పాత్రుడు, ఒక ఉన్నాడు సీనియర్ నాయకుడు, పాపం ఆయన పాపం కొద్దిగా తేడా వచ్చినట్టుంది. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాటల్లా. మంత్రిగా చాలాసార్లు చేశాడు, కొద్దిగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు. ఏదేదో మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడతాడు బాగా. మరి ఏదో ఇప్పుడు కనపడుతున్నాడు, లేదో ఇక ముందు కనపడ్డు అనుకోండి, అదే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏదేదో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అవి చూసి నవ్వుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, మా బాబు గారు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తాడు, పోలీసులు మా దగ్గరికి పోస్టింగ్ల కోసం తిరుగుతారు, జాగ్రత్త అని బెయిల్ అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏం లేదు, 2 సంవత్సరాల తర్వాత మీరు వచ్చేది ఎక్కడికి వస్తారు? నేను మనవి చేస్తున్నా, 2 సంవత్సరాలు కాదు, 2 జన్మలెత్తిన ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. నిజంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే, ఆ నమ్మకమే ఉంటే ఎందుకు మాట్లాడతాడండి? అలా ఎలా మాట్లాడుతున్నాడు? అందరూ ఈ రాష్ట్రంలో కలవాలి, సిపిఐ కలవాలి, సిపిఎం కలవాలి, పవన్ కళ్యాణ్ రావాలి, అందరూ కలిసి వస్తే మేము నాయకత్వం వహిస్తాం, త్యాగాలు చేస్తాం. త్యాగాలు చేస్తా అండి, ఈయన ఎన్ని త్యాగాలు చేశాడో, మోసాలు చేశాడు తప్ప త్యాగాలు ఎప్పుడైనా చేశాడో చెప్పండి. ఆయన జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యి తెలుగుదేశంలో చేరి ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి హరికృష్ణను వెన్నుపోటు పొడిచి తోడళ్ళని పక్కకు లాగి మోసాలు చేయటం తప్ప త్యాగాలు చేసేటటువంటి బుద్ధి చంద్రబాబుకు ఉందా చెప్పని అడుగుతా ఉన్నా. మోసాలు చేసే ఆయన త్యాగాలు చేసి అందరినీ కలుపుకొస్తా అంట, దాని అర్థం ఏమిటి ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. దాని అర్థం ఏంటంటే నా ఒక్కడి వల్లే కాదు, జగన్మోహన్ రెడ్డిది అమ్ము నేను ఒక్కడిని ఇంత లాభం లేదు, కాబట్టి అందరూ కలవండి, వాళ్ళ భుజాల మీద ఎక్కుతాను, నేను ముఖ్యమంత్రి అవుతాను అనేటువంటి మాట మాట్లాడుతున్నాడంటే ఒక విధంగా ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డితో పోటీ చేయటం నా వల్ల కాదు అని. ఇంతకన్నా ఏం కానీ, ఇంకా 2 సంవత్సరాలు నువ్వు ఎక్కడికి వస్తావు, నీ అబ్బాయి ఎక్కడికి వస్తాడు? ఇది ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనకు వచ్చిన ప్రమాదం ఏంటంటే మీడియా ఏదో మన సాక్షి పేపర్ ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకునే పత్రికలు ఉన్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఆంధ్రజ్యోతి ఛానల్, రామోజీ రావు. ఆ రామోజీ రావు పాపం చాలా వృద్ధుడు, ఎంత కొట్టగా మళ్ళా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనే తాపత్రయం, ఏదో ఒకటి రాసి ఏదో ఒకటి చూపించి ఎలాగోలాగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా ప్రజలు నమ్ముతారా చెప్పండి? పత్రికలు మాట్లాడేదాని పరిస్థితి ఉంటే ఆగాయా? పత్రికల్లో రాసినయే నమ్మేటటువంటి అవకాశం ఉంటే రాజశేఖర రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చేవాడు కాదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఆ 2 పత్రికలు అని, ఆ 2 పత్రికలు అలాగే ఉన్నాయి, మూడోది ఈ TV5 జాయిన్ అయింది. వీళ్ళందరూ ఏదో ఒక విధంగా చంద్రబాబును అధికారంలోకి అడ్డదారిన తీసుకురావాలని చేసేటటువంటి ప్రయత్నం విఫలమవుతుంది. అందుకే నేను చాలాసార్లు చెప్పా, ఏదో సినిమాలో ఒక ఆయన సీరియస్గా ఉంటుంది, చాలా సీరియస్, ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో చేరుస్తారు, వాళ్ళ ఆవిడ వచ్చి ఏడుస్తూ ఉంటుంది, ఆరాటపడుతూ ఉంటుంది. అక్కడ సునీల్ అనుకోండి, సునీల్ గిరిబాబు
Kuduko, alpe, ayam pere itu undi. Akka arah itu apa bawa batera undi ya. Alai Chandrababu TV 5 Andhra Jyoti aradhame tappa Chandrababu malla tirigi adhikaramlo kochetatuvanti avakasame ee rashtramlo ledu ani mee andarki manavi chestunna. Inko problem undi ikkada ee rashtramlo malla emanante maa ullu evaru unnaremo vaallu koppadtaru maa kulam vallu ee Chandrababu Naidu gariki todu inko ayana undaru dattaputrudu Pavan Kalyan. Kapulandalu Pavan Kalyan CM kavali CM CM ani adustuntaru paapam battalu chinchukoni maa vaadu avvali illeo maa vaadu kavali antunte ayane maa Chandrababu kavali Chandrababu kavali annadu endi karma naaku ardham kaaledu namamaganayya babu meeku dandam pedutha kapulu evaru unte ayane mukhyamantri avadam ani taapatrayam ledu Chandrababu mukhyamantri cheyalaneetuvanti taapatrayamlo unnatuvanti Pavan Kalyan nammakandi ee rashtramlo nenu manavi chestunna endandi naaku riddham kadu Pavan Kalyan garu naaku kuda Pavan Kalyan garu baaga telusu Chiranjeevi garu kuda baaga telusu Pavan Kalyan garu entandi party pettadu Chandrababu ni mundana vesukoni mosadu mosadu leda okka seat kuda teesukokunda poti chesi Jagan Mohan Reddy ni odinchandi Chandrababu mukhyamantri cheyandi annadu mukhyamantri chesaru 5 samvatsaralu mukhyamantriga paripalana chesadu inni ghoralu Chandrababu chesina rojuna okka roju matladada Pavan Kalyan garu adugutha unna Muttugada Padmanabham garini vedinchina rojuna Chiranjeevi bayataku vachadu gaani Pavan Kalyan bayata raledhe enduku battalu chinchukuntaru mee dompadega mee battalu jaragadam tappa upayogam ledhu Chandrababuni mukhyamantri cheyalani taapatrayapadutunnatuvanti Pavan Kalyan venta vellara direct ga bangala kaatalo digutaru gurtupettukomani kuda nenu manavi chestunna aalochana cheyandi vigulainatuvanti prajala aalochana cheyamani kuda ee sandarbhanga nenu manavi chestunna kabatti oka adbhutamainatuvanti paripalana ee rashtramlo saagutundi ee paripalana saagutundi kabatti edo oka vidhanga kutra chesi ఈ నాడులో మొదటి పేజీలో వేసి ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వేసి ప్రజలను విషపూరితం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చెప్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా మొన్న చంద్రబాబు ఈ నాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 దుష్ట చతుష్టయం వారి మాట నమ్మకండి వారు కావాలని కుట్ర చేసి మన మీద అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని గమనించండి రాష్ట్ర ప్రజలారా మీరందరూ నాకు అండగా ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పీకలేరు అనేటువంటి మాట మీ అందరికీ మరొకసారి చెప్తాను మనం చేస్తున్నాం మీ ఆశీస్సులు ఉండంగా వాడి వల్లే అవుతుందండి వాళ్ళ వల్ల ఏమవుతుందండి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి తీసుకుంటున్నటువంటి తల్లి విద్యా దీవెన తీసుకుంటున్నటువంటి విద్యార్థి రైతు భరోసా తీసుకుంటున్నటువంటి రైతు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వ తాత వాహన మిత్ర తీసుకుంటున్నటువంటి ఆటో డ్రైవరు ఇంతమంది మన పక్షాన ఉండి పోరాటానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇప్పటికి ఇంకా ఎన్నికలు 2 సంవత్సరాలు ఉన్నాయి